కథా మంజరి 2022 ఏప్రిల్ నెల శ్రవ్య సంచిక. కథ శంభుని పెళ్ళం. కలం భాగవతుల భారతి. గళం వెంపటి కామేశ్వరరావు. మనసు దిగులు మబ్బులు వీడి ప్రసన్నత సంతరించుకుంటోంది. ఇప్పుడిప్పుడే కాలం దాని పని అది చేయడంలో నిమగ్నమవుతోంది. నేను అంతే. కాలంతో పాటే ప్రయాణిస్తూ స్కూటీ మీద స్వీటీని స్కూల్లో దింపడానికి వెళ్ళాను. అవే రోడ్లు, అదే దారి, అదే జనం, ఏ మార్పు లేదు. కానీ అతను లేడు. అటు ఆ చోటు వైపు చూశాను. బోసిగా భర్తీ చేయలేని వెలితిలా ఉంది. అతను లేడుగా మరి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. బంధానికైనా మోక్షానికైనా మనసేగా కారణం. మరి మా మధ్య బంధానికి కారణమేమిటి? వైరాగ్యంతో కూడిన నవ్వు నాలో. అతడు నాకు బంధువు కాదు, రక్త సంబంధము కాదు, కానీ ఇద్దరి బంధము సామాజిక సంఘటనా బంధమే. ఈ సంఘటనా బంధమేమిటి? ఆశ్చర్యంగా నిట్టూరుస్తూ స్కూటీ మీద ఇంటిదారి పట్టాను. మనసంతా మళ్ళీ కంతిరీగల తుట్టెలాగా తయారైంది. సాధారణంగా స్కూల్ దగ్గర అనిరుద్ధే దింపుతారు ప్రపూర్ణని. కానీ ఈ మధ్య అతడు ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండి నేనే బయలుదేరాను. ప్రపూర్ణని దింపేసి వస్తుండగా చెప్పు తెగిపోయి ఇబ్బంది అనిపిస్తే చెప్పులు కుట్టే వ్యక్తి కోసం వెతికాను. అరే, ఈ టర్నింగ్లోనే ఉన్నాడు, ఇన్ని రోజులు గుర్తించలేదు. తలనొప్పి వచ్చినప్పుడే తల అనేది ఓటు ఉందనేది గుర్తుకు వస్తుంది. నవ్వుకున్నా. చెప్పులు కుట్టాలి, ఎంతసేపు పడుతుంది బాబు? అడిగాను. టైం పడుతుందమ్మా, ఎవరివో కుడుతున్నాను, వారు పని మీద పోతూ ఇచ్చారు, వచ్చేసరికి రెడీ చేయాల. తన పని తను చేసుకుంటూనే చెప్పాడు అతను. వయసు 70 సంవత్సరాలుంటుంది, అందుకే నిదానంగా కుడుతున్నాడు. చూపు కూడా మందగించింది అనుకుంటా. అందుకే ఏకాగ్రతనంతా కేంద్రీకరించి నైపుణ్యంతో కుడుతున్నాడు. ఎంతసేపు నిల్చోవాలి? అందుకే అతన్ని సంభాషణలోకి దింపాను. తాత, నువ్వు ఎక్కడుంటావు? రఘునాథపాలెం. రఘునాథపాలెం ఇక్కడికి 3 కిలోమీటర్లు కదా, ఎలా వస్తావు? ఆటోలో. ముక్తసరి జవాబు. పిల్లలా? నా ప్రశ్న. 6. మళ్ళీ అతను ముక్తసరి జవాబు. వాళ్ళ చెప్పులు అయిపోయాక నావి కుట్టాడు. ఎంత? అడిగాను. 20 అన్నాడు. 50 రూపాయలు ఇచ్చి ఉంచుకో తాత అని వెళ్ళిపోయాను. కానీ తరచుగా ఈయన పనిలో బిజీగానే ఉండడంతో నేనే ప్రపూర్ణని స్కూల్లో దింపటం తీసుకురావటం మొదలైంది. వెళ్ళినప్పుడల్లా తాత దగ్గర ఆగటం, తాత ఏంటి సంగతులు అడగటం, రోజు నన్ను చూస్తూ ఉండటం. పని కోసం తప్ప ఇలా పలకరింపులు ఎరగడేమో. నెమ్మదిగా నాతో సంభాషణ పొడిగించడం మొదలెట్టాడు. నేను నాకు తోచినంత డబ్బులు తన చేతిలో పెట్టేదాన్ని, 100లో 1000లో కాకపోయినా 10లో. కష్టపడేవారికి ఎంత సొమ్మైనా ముట్ట చెప్పవచ్చు అనేది నా సిద్ధాంతం. ఏం తాత బాగున్నావా, ఏంటి సంగతులు? నేను మళ్ళీ పలకరించాను. ఏముంటాయి మా కాడ, రోజు పొద్దుగాల మా ఇంటిది వండం కట్టిస్తుంది, దగ్గరుండి ఆటో ఎక్కిస్తుంది, వచ్చి ఈడ కూకుంటా, చీకటి పడకముందే వచ్చేయమంటుంది మా ఇంటిది. పిల్లలు 6 అన్నావు మరి? అర్ధక్తిలో ఆగిపోయాను. అవునమ్మా, 4 మగపిల్లలు, 2 కాంట్రాక్ట్ పని, 1 సినిమా హాల్ కాడ, ఇంకోడు తాపీ మేస్త్రి. మరి అల్లుళ్ళు? అడిగాను. అల్లుళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం, అందులో ఏటో నాకు తెలదు అన్నాడు. తాత, పిల్లలంతా బాగానే స్థిరపడ్డారు, మరి నువ్వు ఇలా అన్నాను. ఎవరి బతుకులారి, నేను మా ఇంటిది బతకాలిగా. మా ఇంటి దానికి మోకాళ్ళ నొప్పులు, నాకు బీపీ షుగరు, ఇంకా ఏవో రోగాలు. మా ఇంటిది మొన్నటిదాకా అందరిళ్లలో పాసి పని చేసేది, ఇప్పుడు లెగలేకపోతుంది. 2 మందులకే అవుతాండాయి, ఇద్దరికిద్దరం కుంటుకుంటూను తోడు నీడల. అదమ్మా సంగతి అన్నట్టుగా చూశాడు. మందులు అంటే ఆ మందు కూడానా అని మోతేతి దగ్గర చేయి పెట్టి అడిగాను నవ్వుతూ. లేదమ్మా అన్నాడు తను నవ్వుతూ. ఆ రోజు నేనే ప్రపూర్ణను దింపేసి
తాత బాగున్నావా, అప్పుడే వచ్చేసావా అని పలకరించి వచ్చేస్తుండగా నా వెనక పెద్ద శబ్దం. లారీ దూసుకొచ్చి నన్ను దాటుకుని ముందుకెళ్ళింది. స్తంభానికి గుద్దుకుని ఎవరి మీదో ఎక్కింది. జనం ఆర్తనాదాలు గోల క్షణాల్లో అంతా గందరగోళం అయింది. ఓ క్షణం నా మనసు పనిచేయటం మానేసింది. వెళ్ళిపోదామనుకున్నాను. ఏదో శక్తి ఉత్సుకత రూపంలో నన్ను ఆపి స్కూటీని వెనక్కి తిప్పి సంఘటనా స్థలానికి వెళ్ళాను. గుంపుగా చేరిన జనం మధ్యలోంచి ఎవరో నీళ్ల కోసం పరిగెత్తారు, ఎవరో అంబులెన్స్కి ఫోన్ చేస్తున్నారు. ఏమై ఉంటుంది? కొద్దిగా సందు చేసుకుని తొంగి చూస్తే ఆ దృశ్యానికి నా గుండె ఆగిపోయిందేమో అనిపించింది. రక్తపు మడుగులో తాత. నాకు తెలియకుండానే అప్రయత్నంగా తాత అంటూ అరిచాను. చుట్టూ ఉన్న వాళ్ళ సపర్యలకో నా అరుపుకో కళ్ళు విప్పి చూసి నాకేదో సైగ చేశాడు. అక్కడ అంతమంది ఉండగా నాకేదో చెప్పాలని ప్రయత్నం చేయటం అందరూ విచిత్రంగా చూస్తున్నారు. పోలీసు జీపు వచ్చింది. స్కూల్ జోన్లోకి భారీ వెహికల్స్ నిషిద్ధం కాబట్టి పోలీసు కేసు. అంబులెన్స్ వచ్చేసింది. తాత నన్నే చూస్తున్నాడు. దగ్గరికి రమ్మని సైగ చేస్తున్నాడు. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. తన బాధ ఏమిటో, ఏం చెప్పాలనుకుంటున్నాడో ఎవరు పట్టించుకోరే నన్ను పోలీసులు దూరంగా నెట్టేస్తున్నారు. హలో తాత, ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు, ప్లీజ్ విన్నాను సార్ మొత్తుకున్నా ఎవ్వరూ పట్టించుకోలా. ఇది పోలీస్ కేసమ్మా, అదీకాక ముందు మెడికల్ ఎమర్జెన్సీ, చాలా అవసరంగా హాస్పిటల్కి తీసుకుపోతున్నాం. వీలైతే మీరు రండి, అతను తాలూకు వాళ్ళ, మీరు అతనికి ఏమవుతారు, రండి మీ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటాం, పదండి పదండి అని అక్కడ వాళ్ళందరినీ తొందర పెట్టారు పోలీసులు. తాతను అంబులెన్స్లోకి ఎక్కించారు. ఆ క్షణంలో తల తిప్పి తాత నన్ను చూసిన చూపుకు రాత్రిపూట రోడ్డు మీద పోతూ భారీ వాహనాల ఫ్లడ్ లైట్ కాంతికి బెదిరిన బర్రె చూపు గుర్తుకు వచ్చి భయం బాధ మనసుని కకావికలం చేశాయి. అంబులెన్స్ శబ్దం చేసుకుంటూ దూసుకుపోయింది గవర్నమెంట్ హాస్పిటల్ వైపు. అక్కడ ఇంతమంది ఉండగా ఎవరికీ ఏం జరగకుండా తాతకు మాత్రమే ఇలా జరిగిందేమిటి? ఇప్పుడు నేనేం చెయ్యాలి? మాలాంటి వాళ్ళు ఇలాంటి వాటిలో ఇరుక్కోవచ్చా? నాలాంటి వాళ్ళంటే ఇలాంటి వాటిల్లో అంటే పోనీ, ఎలాంటివి చేయాలి, ఏమిటి ఆలోచనలు? కానీ ఆ చూపు మర్చిపోలేకపోతున్నానే. ఏం చెప్పాలనుకున్నాడో, ఊరికే పరిచితురాలిగా కళ్ళతో పలకరించాడా? ఆలోచన కందిరీగలను తలలోంచి విదిల్చి ఇంటికి చేరాను. 2 రోజులు తాతే గుర్తుకు వచ్చి నా భర్త అనిరుద్ధ చెవిలో జోరీగల్లే తాత గురించే చెబుతున్నాను. నా గోల భరించలేక యాక్సిడెంట్ అయిన చోట ఎంక్వైరీ చేసి తాత ఏమయ్యాడో తెలుసుకుందా పో విసుగ్గా అన్న మంచి మాట చెప్పాడుగా. సంఘటనా స్థలానికి వెళ్ళాను. అక్కడ ఎవరిని అడగాలి అని చుట్టూ చూశాను. సంఘటన జరిగినప్పుడు నన్ను అక్కడ చూసిన ఓ వ్యక్తి దగ్గరికి వచ్చి, మీకు తెలిసిందా, ఆ రోజు యాక్సిడెంట్ అయిందే, ఆ తాత చనిపోయాడండి. అయ్యో అన్నాను అప్రయత్నంగా. పోక ఏమవుతాడండి, ఇందులో ఎన్ని రాజకీయాలండి? అదే సమయంలో గాంధీ చౌక్లో మన ఎమ్మెల్యే వర్గానికి వేరే వర్గానికి భారీగా గొడవ జరిగింది. తలలు పగల కొట్టుకున్నారు. ఆ గ్యాంగ్నంతా ఈ గవర్నమెంట్ హాస్పిటల్కే వేసుకొచ్చారు. గందరగోళం. ముందు వాళ్ళకి ట్రీట్మెంట్ జరగడానికి రికమెండేషన్స్, పోలీస్ ఎంక్వైరీలు, మీడియా వాళ్ళు. ఆ గందరగోళంలో పాపం ఇతన్ని పట్టించుకునే నాదురేడి. ట్రీట్మెంట్ లేట్ అయింది. నేను వెళ్ళా. గంట తర్వాత ఆసుపత్రి కాడ అంబులెన్స్లోంచి దింపుతుండగా కళ్ళు విప్పి, మా ఇంటిది అన్నాడండి. అంతకంటే ఏం మాట్లాడలేదు. వాళ్ళ ఇల్లు, ఇంటావిడ, మీకేమన్నా తెలుసా అని అడిగాడు. అయ్యో ఇలా జరిగిందా అని మాత్రం అనగలిగాను. రఘునాథ పాలెం అని తెలుసు, అంతకంటే ఏం తెలియదు అన్నాను చిన్నగా. ఇంటికి తిరిగి ఎలా వచ్చానో తెలియదు. అని ఏం జరిగిందో తెలుసా అంటూ నా భర్త అనిరుద్ధతో ఈ విషయం చెప్పాను బాధపడుతూ. తాత నాతో చెప్పాలనుకున్న విషయం అదన్నమాట, ఇప్పుడేం చేయటం అన్నాను. కాలో హి దురతిక్రమ, కట్టె వంకర పొయ్యి తీర్చినట్టు అన్నీ కాలమే తీరుస్తుంది అన్నాడు అనిరుద్ధ. జరిగిందానికి నువ్వు చెప్పిన సామెతకి సంబంధం ఏమైనా ఉందా అసలు? విసుక్కుంటూ అవతలకు వెళ్ళిపోయాను. ఏ వెళితేనైనా వేరేదేదో వచ్చి పూరిస్తూనే ఉంటుంది. అందుకే పూర్ణమేవ వశిష్యతే అని వేదోక్తం. మంచిగా ఉన్నప్పుడు ప్రపంచాన్ని మరిచిపోతాం,
ఇలాంటి సమయంలో మాత్రం వేదాలు వేదాంతాలు గుర్తుకు వస్తాయి. నెల రోజులు గడిచాయి. యథాప్రకారం ఈరోజు ఇదే దారి అదే స్కూలు అప్రయత్నంగా అటు చూశాను. ఎవరో ఆ ఖాళీని భర్తీ చేస్తూ అక్కడ కూర్చుని ఉన్నారు. దగ్గరికి వెళ్ళి చూద్దును. ఓ స్త్రీ. నువ్వు మీరు అన్నాను. శంభుని పెళ్ళాన్ని అంది. శంభుడంటే అడిగాను. ఈయన్నే చెప్పులు కుట్టేటోడుగా పోనాడుగా. ఇదేమిటి మీరు ఈ రోడ్డు మీద? తనకు 6 పిల్లలని తాత చెప్పాడు. అయితే అన్నట్ట చూసింది. తాత పోయి 4 కాలేదు, ఇక్కడ వచ్చి కూర్చుని గుర్తు చేసుకుంటున్నావా? నేను రోజు తాతని పలకరిస్తూ ఉండేదాన్ని. గాపకాలు గుర్తులు కాదమ్మా, నా పెను విడిసేస్తే చెప్పులు కుట్టే పని నాను చేద్దామని అంది. నేను ఉలిక్కి పడ్డాను. స్త్రీ సాధికారత లాంటి మాటలు ఈ రోజుల్లో చాలా చిన్న మాటలు. ఏ పనినైనా ఆడా మగ తేడా లేకుండా అందరూ చేస్తూనే ఉన్నారు. తాతతో మాటల సందర్భంలో ఓసారి మీ ముసలమ్మని ఓసారి తీసుకురారాదు చూడాలనుంది అప్రయత్నంగా అన్నాను. కానీ అదే నిజమవుతుందని ఆ క్షణం నేను ఊహించనే లేదు. ఊహించి ఉంటే అనేదాని కాదేమో. కాదు, శంభుడు యాక్సిడెంట్లో పోయాడు కదా, గవర్నమెంటు లారీ వాళ్ళ చేత భరణం ఇప్పిస్తుంది, ప్రయత్నం చేయలేకపోయావా? ప్రయత్నం చేసినా మనదాకా ఏడొస్తాయి. మధ్యలో నాయకులకి దళారులకి ఎంత ఇయ్యాలి? తీరా మన కాడికి వచ్చేతలకి 10 దానికోసం ఎన్నిసార్లు కోర్టుకెళ్ళాలా? మరి తనకి 6 పిల్లలని చెప్పాడు తాత? మళ్ళీ అదే ప్రశ్న రిపీట్ చేస్తూ అర్ధోక్తితో ఆగాను. ఉండారమ్మా, అయితే ఎవరు బతుకులు వాళ్ళయ్యి? నా కాడ ఇంకా సత్తు ఉందిగా. పిల్లలని బయటపడేయకుండా ప్రతి తల్లి చెప్పే సమాధానమే. వేరే ఏదైనా పని అంటే కూరలు అమ్మటం, ఇళ్లల్లో పాచి పని చేసేదానివని తాత చెప్పాడు. ఆ పని కానీ? మోకాళ్ళు నొప్పులు, ఇది కూకును చేసే పనేగా అమ్మా. సర్కారోళ్ళు భరత చనిపోతే ఆ నౌకరీ వాళ్ళ ఆడవాళ్ళకి కొడుకులకి ఇస్తారంట. ఇది సర్కారీ నౌకరీ కాకపోయినా నా భరత వదిలేసిన పని నానేగా చేయాలి. లా పాయింట్ తీసింది శంభుని పెళ్ళం. పర్వాలేదు, ఇంత తెలివి చాలు బతకడానికి. నీ భర్త భయపడ్డట్టు నీ బతుకేం ఠోకా లేదు. సమాజంలో 10 ఆదర్శంగా బతికేయగలవు అంటూ ఓ 100 ఆమె చేతిలో పెట్టి స్కూటీ స్టార్ట్ చేయబోయాను. ఊరికే వద్దు తల్లి, మీ చెప్పులు ఇవ్వండి, పాలిష్ చేస్తా అంటూ నా వైపు తలెత్తి ఆమె చూసిన చూపు అంబులెన్స్ ఎక్కుతూ శంభుడు చూసిన చూపుకు సమాధానమా? కథామంజరి 2022 April శ్రవ్య సంచిక. కథ శంభుని పెళ్ళాం. కలం భాగవతుల భారతి. గళం వెంపటి కామేశ్వరరావు.